Hello everyone, very good morning to one and all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video, I would like to show the one of the model question paper for the MLT first year students in the subject of the microbiology and pathology for the AP students. Okay, marakasari hi andi andariki ee roju manamu ee oka video lo AP Andhra Pradesh students kosam MLT first year variki Microbiology and Pathology subject lone important questions adhe vidhangam 2019 model question paper ee roju manam telusukundam. So this question paper will be available in this video Telugu as well as the English. So let me see one by one. So these are the most important questions, repeated questions. I will give the one more video also, and I will show the one more paper. If you will prepare two papers, definitely you will pass. Okay, but heartfully you have to study. ఓకే నీ క్వశ్చన్స్ అయితే ఇస్తూ ఉంటాను, కానీ మీరు చదవాలి. చదవాల్సిన బాధ్యత మీది. చదవకుండా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా, ఎన్ని మోడల్ పేపర్స్ ఇచ్చినా కూడా దట్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి ఇప్పటికైనా మించిపోకుండా 18 మార్క్స్ పాస్ మార్క్స్ మా కాబట్టి 18 మార్క్స్ అంటే సపరేట్ పేపర్ అంటే ఇందులో కూడా మార్క్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి రెండు కలిపి ఒకటే పేపర్ అయినా కూడా 18 మార్క్స్ పాస్ మార్క్స్. ఓకే 50 క్వశ్చన్ పేపర్ అయితే 18 మార్క్స్ పాస్. కాబట్టి 18 మార్క్స్ ఎంత ఈజీగా మనం గెట్టన్ అవ్వగలం. కాబట్టి మీరు చదవకపోతే అది మీ మిస్టేక్. ఓకే, నేను ఎందుకంటే చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ కూడా చాలామంది దే హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ మై కంటెంట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్టర్ రిలీజింగ్ అవుట్ దియర్ రిజల్ట్స్. ఓకే, కాబట్టి మీరు హార్ట్ఫుల్గా చదవండి, కంపల్సరీ పాస్ అవుతారు. ఓకేనా, ఎందుకంటే టైం అనేది ఇంకా ఉంది. ఓకే, చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు, కాబట్టి నాకు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇనఫ్ టైమ్ టు అప్లోడ్ ద వీడియోస్. బట్ ఈవెన్ దో సో డైలీ ఐ విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్ రిగార్డింగ్ లైక్ ఫస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ సబ్జెక్ట్ స్టేట్ ఇయర్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ డోంట్ నో ద సిలబస్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, ఐ డోంట్ నో ద సిలబస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది స్టూడెంట్స్ హు ఆర్ పుట్టింగ్ కామెంట్స్. సో వెన్ యూఆర్ పుట్టింగ్ కామెంట్స్ యూ ట్రై టు మెన్షన్ యువర్ గ్రూప్ year as well as the Andhra or Telangana. It's clear now. So let me see one by one. So this is the question paper section A for the AP students in MLT first years, microbiology and pathology. What are the contributions of Robert Koch? Define biomedical waste. How do you collect sputum specimen for microbiology lab? What are the examples for simple media? How do you prepare the direct smear? Write the principle of Benedict solution. Expand and give examples of AFB, acid fast bacilli. Mention the normal sperm count. Define CSF. Define wet count. Next, set of questions. Answer any 5 questions. Name the methods of dry heat sterilization. Explain any one method. Describe the bacterial cell with the near diagram. Describe the principal procedure of compound microscope. Describe the procedure of gram staining technique. Write about the hanging drop separation and its use. What is the estimation of hemoglobin by Savile's method? Write the following test: Rother's test and Fourchet's test. Write the classification of hospital waste and explain about it in detail. Okay, and next coming to the second Telugu medium. ఓకే అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్, మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ సెక్షన్ ఏ క్వశ్చన్స్. రాబర్ట్ కోచ్ కనుగొనే సేవల గురించి వ్రాయము. జీవ వైద్య సంబంధ వ్యర్థమైన నిర్వచింపు. మైక్రోబయాలజీ ప్రయోగశాలలో గల్ల నమూనా సేకరణ ఎలా చేస్తారు? సాధారణ సంవర్ధక మీడియా కొన్ని ఉదాహరణలు వ్రాయము. డైరెక్ట్ స్మీన్ ఎలా తయారు చేస్తారు? బెనిఫిట్ ద్రావణం సూత్రం వ్రాయము. ఏబి ఆసిడ్ ఫాస్ట్ విస్తరింపు ఉదాహరణలు ఇవ్వము. ఓకేనా, సాధారణ శుక్రకర సంఖ్యను పేర్కొని సిఎస్ను నిర్వచింపు. వెట్ మౌంట్ నిర్వచింపు. సెక్షన్ బి క్వశ్చన్స్ ఏమి? 5 ప్రశ్నల జవాబు టైం. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. స్టెరిలైజేషన్లోనే పొడి వేడి పద్ధతులు పేరు రాసి ఏదైనా ఒక దాన్ని వివరించండి. పటం సహాయంతో బ్యాక్టీరియా కణంను వివరించండి. సంయుక్త సూక్ష్మదని సూత్రం పనిచేయ విధానం వివరింపు. గ్రామ్ స్టెయినింగ్ పద్ధతి గురించి రాయండి. హ్యాంగింగ్ డ్రాప్ తయారీని వివరించి ఉపయోగాన్ని తెలియజేయము. హిమోగ్లోబిన్ అంచనా వేసే పద్ధతిని స్లాహిస్ పద్ధతిని వివరించండి. ఈ కింది పరీక్షలు వ్రాయము. రోతిరాస్ పరీక్ష, ఔచెట్ పరీక్ష, ఆసుపత్రి వ్యర్థాలను ఆసుపత్రి వ్యర్థాలను వర్గీకరించి వాటి గురించి వివరంగా రాయండి. ఓకేనా, సో ఇప్పటి వరకు క్వశ్చన్స్ మైక్రోబయాలజీ పెథాలజీ ఎమ్ఎల్టీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ కోసం ఈ యొక్క వీడియో అనేది మీకోసం ఇచ్చాను. కాబట్టి ఫస్ట్ ఇవి చదవండి, తర్వాత మళ్ళీ ఇంకొక మోడల్ క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. సో అంటిల్ దెన్ యూ హ్యావ్ టు థరో విత్ దిస్ క్వశ్చన్ పేపర్. ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద ఆన్సర్స్. I am not the expert of this your profession and all. My profession is different. Okay, kabatti konjam mee subject kaadu naadi, andukane I am unable to provide the answers regarding your questions. Okay, so try to go through these questions, try to hard work, definitely you will pass in this supplementary. Okay, so thanks for watching my channel. Have a nice day.